హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీరు ఈపీఎఫ్ఓ లాగిన్ పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఏ విధంగా ఫర్గెట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని అక్కడప్పుడు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం అయితే క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఓపెన్ చేసాక ఇక్కడ చూడండి, రైట్ సైడ్ పైన కార్నర్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేసి మొబైల్ని మీ మొబైల్ని డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి. ఓకేనా, సర్చ్ బార్లో ఈపీఎఫ్ఓ అని టైప్ చేసి సర్చ్ చేయండి ఫ్రెండ్స్. పర్చేస్ అక్కడ చూడండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని కనిపిస్తుంది కదా, ఈ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసాక నెక్స్ట్ ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. జూమ్ చేసుకోండి, చిన్నగా ఉంటుంది, జూమ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, సర్వీసెస్ అని కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, ఫర్ ఎంప్లాయర్స్, ఫర్ ఎంప్లాయీస్ అని ఉంటుంది, ఫర్ ఎంప్లాయీస్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, క్లిక్ చేశాక ఇక్కడ చూడండి, సర్వీసెస్లో ఇక్కడ నెక్స్ట్ ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ సర్వీసెస్లో మెంబర్ పాస్బుక్, అలాగే మెంబర్ యూఏఎన్ అని ఉంటుంది. సెకండ్ వన్ ఆప్షన్ మెంబర్ యూఏఎన్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఈ పాపప్ అనేది క్లోజ్ చేసేయండి. అయితే చూడండి, ఇక్కడ మీకు ఫర్గెట్ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీకు పాస్బుక్ పేజ్లో అయితే కనిపించదు. ఓకేనా, ఎంప్లాయీ లాగిన్లో మీకు అయితే ఫర్గెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఫర్గాట్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా. ఓకేనా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ యూఏఎన్ నెంబర్, అదే మీ పిఎఫ్ నెంబర్ ఉంటుంది కదా, పిఎఫ్ నెంబర్ అడుగుతుంది అనమాట. పిఎఫ్ నెంబర్ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఓకే, సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట, పాపప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ ఎంటర్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, జెండర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేమ్ యాజ్ పర్ ఆధార్, ఆధార్లో ఎలా అయితే ఉంది నేమ్. ఓకే, ఇంటి పేరుతో సహా ఇవ్వాలి. ఓకే, ఇలా ఇచ్చాక ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, అండ్ అలాగే ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, జెండర్ దగ్గర. ఓకే, ఇచ్చాక ఇక్కడ వెరిఫై ఉంటుంది, వెరిఫై పైన క్లిక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఈ విధంగా అనేది స్క్రీన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. మీరు ముందు ఇచ్చిన డీటెయిల్స్ పైన చూపిస్తుంది, కింద వచ్చేసి ఇంకొక పేజ్ అనేది ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ క్యాప్చా అనేది ఇందులో ఎంటర్ చేయండి, బాక్స్లో పైన ఉన్న క్యాప్చా కింద బాక్స్లో ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసాక ఇక్కడ చూడండి, ఆధార్ నెంబర్. ఓకే, ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఎంటర్ చేసాక ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి, బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి వెరిఫై పైన క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్, ఓకే, ఆధార్ నెంబర్ ఇచ్చారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఆధార్కి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా, దానికి ఇప్పుడు ఓటీపీ వస్తుంది అనమాట. ఈ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి గెట్ ఓటీపీ అనేది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. దానికంటే ముందు ఈ ఓ క్యాప్చర్ ఎంటర్ చేయండి, పైన క్యాప్చర్ కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చర్ని ఈ బాక్స్లో ఎంటర్ చేయండి. ఓకే, ఓటీపీ ఇంకా వచ్చింది. ఓకే, ఓకే, ఈ కింది బాక్స్లో ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మీకు నెక్స్ట్ ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట స్క్రీన్. ఇక్కడ చూడండి, ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు అనమాట మనం. ఇక్కడ చూడండి, న్యూ పాస్వర్డ్, అండ్ అలాగే కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ అని చెప్పేసి వచ్చింది కదా. ఇప్పుడు టూ టైమ్స్ అయితే మీరు పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు కొత్తకి ఇప్పుడు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఓకేనా, టూ టైమ్స్ ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేశాక సబ్మిట్ అని కనిపిస్తుందో, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, చూడొచ్చు పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ, క్లిక్ హియర్ టు లాగిన్. ఓకే, మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయితే లాగిన్ చేయొచ్చు, కాకపోతే కొంత టైం పడుతుంది. ఇప్పుడే మనం చేంజ్ చేసాం కదా, కొంచెం టైం తీసుకుంటుంది అనమాట అప్డేట్ అవడానికి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ డిఎన్ మెంబర్ పాస్వర్డ్ ఫర్ యువర్ ఏ అనే అమౌంట్ మెసేజ్ కూడా వస్తుంది అనమాట, పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నట్టు. ఓకేనా, అదన్నమాట. ఓకే, ఈ విధంగా అయితే మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట పాస్వర్డ్ మర్చిపోతే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.